హాయ్ గైస్, కొండ సురేఖ గారు మాట్లాడిన మాట్లాడితే తప్పు అని అందరూ చెప్తూ పడినట్టు చెప్పారు. అయినా సరే ఆ లాయర్ ఆ మాటల్ని ఇంకా సమర్థించక అమలను ఉన్నారు. అసలు కొండ సురేఖ గారు అనేది తప్పే మాట్లాడలేదంట. ఆవిడ అనేది ఏంటంటే కేటీఆర్ గారు పంపించమన్నారు అని అన్నాను నేను, కేటీఆర్ గారు కొడుకోమన్నారు అని లేదని అన్నారు. అది ఆవిడ మాట్లాడింది తప్పు కాబట్టి సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా రెస్పాండ్ అయింది. కానీ ఆవిడ ఇంకా ఒక మహిళ ఉండి ఆ మాటలు ఇంకా సమర్థించడం అనేది నాకైతే అసలు కరెక్ట్ కాదనిపిస్తుంది. పైగా సురేఖ గారు మాట్లాడిన మాటలు తప్పు అనడంలో ఆ లాయర్కి అయితే హాస్యంగా ఉందంట. ఎందుకు హాస్యంగా ఉంటాం, ఒక మహిళ అయి ఉండి ఆవిడకి తప్పు అనిపించట్లేదంటే ఇది హాస్యం అంటే ఇది. అలానే ఆవిడ సురేఖ గారు అలా రెస్పాండ్ అవడానికి రీజన్ చెప్పారు లాయర్ ఏంటంటే, ఒక కేటీఆర్ గారు మీటింగ్లో ఆ ఇష్యూ గురించి రెస్పాండ్ అయిన విధానం ఆవిడకి నచ్చలేదంట, దానివల్ల ఇలా అన్నారంట. అంటే కేటీఆర్ గారు అనాలి కానీ మధ్యలో నాగార్జున గారి ఫ్యామిలీని తీసుకొచ్చి అలా అంటే అయితే అసలు కరెక్టే కాదు. పైగా సమంతకి అయితే సారీ చెప్పారు, సమంతకి సారీ చెప్పడం గురించి మీడియాడంగా లాయర్ అయితే ఇలా అన్నారు. ఏంటంటే ఒక చిల్లర ఆన్సర్ అయితే ఇచ్చినట్టు నాకు అనిపించింది. ఏంటంటే సమంత గారి ఈగో హర్ట్ అయ్యి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు, దానివల్ల సారీ చెప్పానని చెప్పారు. ఆ లాయర్ మాట్లాడిన విధానం కానీ ఆ మాటలు కానీ తప్పు అని అయితే నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.